హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో సైన్స్. ఈరోజు కొత్త అంశం మీకు చెప్పబోతున్నాను. దేని గురించి అంటే ఆచారాల కన్నా అలవాట్లు ముఖ్యం. ఆచారాలు కాదు అలవాట్లు లేకుండా అని ఒక శీర్షికలో మీకు ఒక మంచి టాపిక్ చెప్పబోతున్నాను. దేని గురించి అంటే మనం చూస్తూనే ఉంటాం, చాలామంది చాలా పిల్లల ఆచారాలు పాటిస్తారే కానీ అలవాట్లు పాటించారు. దాని గురించి నేను మీకు విమర్శ చూద్దాను. ఆచారాలు అంటే ఏంటి, అలవాట్లు అంటే ఏంటంటే చూద్దాను. ఒక గ్రామంలో ఒక అతను ఉన్నాడు. అతను రోజు ఉదయమే ఒక పూజ చేసుకున్న అలవాటు, ఒక వినాయకుడిని పూజ చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు యథామాదిగా వినాయకుడిని పూజ చేసుకుంటా ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి ఉంది. ఆ పిల్లి వచ్చి ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న పూజా సామాగ్రి, వినాయకుడి ఫోటో, అలాగే దీపం కుందీలు అన్నింటిని వచ్చి ఆ పిల్లి చెరిపేసిపోయింది. ఎలా పడితే అలా చెరిపేసిపోయింది. అతను పూజ చేసుకున్న తర్వాత రెండో రోజు కూడా అతను సేమ్ అదే మాది ఉదయం లేచి వినాయకుడి పూజ చేసుకొని మంచిగా దీపకుందులు వెలిగించి అగరబత్తులు వెలిగించి దీపారాధన చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చి పిల్లి పాడి చేసి వెళ్ళిపోయింది. ఇక మూడు రోజులు ఏం చేస్తారంటే నేను పూజ చేసిన ప్రతిసారి నేను వెళ్ళిపోయిన తర్వాత పిల్లి వచ్చి ఇవన్నీ ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఈరోజు ఈ పిల్లిని కట్టేయాలని అనుకుంటాను. సేమ్ అది ఆలోచన చేస్తాడు. ఎప్పుడైతే పూజ చేసే ముందు ఆ పిల్లిని తీసుకొచ్చి కట్టేసి ఉంచుతాడు. తర్వాత పూజ చేసుకుంటాడు. సేమ్ అదే సిచ్యువేషన్ ఆ జరగడాన్ని వాళ్ళ కొడుకు చూస్తాడు. ఓకేనా, వాళ్ళ కొడుకు చూసి పూజ చేసే ముందు ఈరోజు ఇలా పిల్లిని కట్టేసి పూజ చేయాలి అని అతని మెదడులో మైండ్ పడిపోయింది. సేమ్ వాళ్ళ నాన్న కొడుకు ఆయనతో చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇతను కూడా ఒక వాళ్ళ నాన్న తర్వాత పూజ చేయడం మొదలు పెడతాడు. ప్రతిసారి పూజ చేసినప్పుడల్లా ఆ పిల్లిని తీసుకురావడం, వాళ్ళ ఇంట్లో పిల్లి ఉంటుంది తీసుకురావడం, అది అలా కట్టేయడం, దాని అక్కడ కట్టడం, పూజ చేయడం చేస్తూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అతను కూడా చనిపోతాడు. తర్వాత ఏం జరిగిందంటే ఇలానే వాళ్ళ నాన్న చేయడం వాళ్ళ కొడుకు కూడా చూస్తాడు. ఎప్పుడైతే ఇప్పుడు పూజ చేసిన అతను కొడుకు కూడా సేమ్ అదే చూస్తాడు. కానీ అతను పూజ చేసే ముందు పూజ చేసేటప్పుడు పిల్లి ఉండదు. పిల్లి ఉండదని తెలుసుకొని మార్కెట్కి వెళ్ళి 1,000-2,000 పెట్టి ఒక కొత్త పిల్లిని తీసుకొచ్చి ఎప్పుడైతే పూజ చేస్తున్నాడో పూజ చేసే ముందు ఆ పిల్లిని అక్కడ కట్టేసి మళ్ళీ పూజ చేస్తాడు. చూసారా, ఫస్ట్ ఏదో స్టార్టింగ్లో వాళ్ళ తాతయ్యకి ఎప్పుడైతే పూజ చేసిన తర్వాత వచ్చి పిల్లి చెడగొడుతుంది కాబట్టి పిల్లిని కట్టేసి చెడగొట్టదనే ఉద్దేశంతో ఒక ఆచారం, ఒక అలవాటు పెట్టుకున్నాడు. దీన్ని కట్టేస్తే నేను పూజ చేసిన తర్వాత ఆ పిల్లి కాదనే అభిప్రాయంతో కట్టేశాడు. కానీ రెండో తరాల కొడుకులు అది ఆచారం కూడా కట్టేశాడు. ఇంట్లో పిల్లిని కూడా చెప్పేది సేమ్ మూడోసారి చూడండి, పిల్లి దొరకలేదు. దొరకలేదు తెలిసి వాళ్ళ అతను మార్కెట్కి వెళ్ళి 1,000 రూపాయలు డబ్బులు ఇచ్చి పిల్లిని కట్టి తీసుకొని డబ్బులు పే చేసి ఆ పిల్లిని తీసుకొచ్చి కట్టేసి మరి పూజ చేస్తున్నారు. ఇది ఆచారాలు. మన జీవితంలో మొత్తం ఆచారాలు గొర్రెలు కొన్నాము, గొర్రెలు చూసుకున్నాం, గొర్రె కోతుల్ని ఎలా మేకల్ని కొయ్యడం, నిప్పుల మీద ఆడడం, ఇలా ఎన్నో చూస్తాను. అవన్నీ ఒక కాలం అన్నాడు, ఆ కాలాన్ని దగ్గరగా వాళ్ళు చేస్తున్నారు. దాన్ని ప్రజెంట్ కాలంలో కూడా ఆచారాలను పేరుతో అలా చేయడం పోలీసు చాలా సిగ్గుమంది చర్య. నేను అందుకే ఆచారాలు అనేవి ఇలా ఉంటాయి. తర్వాత అలవాట్లు చూసుకున్నాం. అలవాట్లు మనకు చెప్పలే. సపోజ్ రోజు ఉదయాన్నే లేస్తాం. ఉదయాన్నే లేస్తే లేచి మొహం తోవుకోవడం, మొహం పళ్ళు తోవుకోవడం, స్నానం చేయడం, బయట వాకింగ్ వెళ్ళడం, ఉదయం వాకింగ్ వెళ్ళడం, వాకింగ్ వెళ్తాం టిఫిన్ చేయడం, ఇవన్నీ అలవాట్లో ఒక మాదిరి జరిగింది. కానీ ఈరోజు అలవాటు అందరికీ వాకింగ్ చేసే అలవాటు ఉంది, ఉదయాన్న వ్యాయామం, అది అలవాటు లేదు. కానీ ఆచారం ఉంది. పొద్దున్నే సూర్యుడికి దండం పెట్టుకోవాలి. సూర్యుడికి దండం పెట్టుకుంటే అన్ని ఆరోగ్యాలు వస్తాయి, లేకపోతే శక్తి వస్తుందని నమ్ముతారు తప్ప. అమెరికాను చూడండి, పొద్దున్న లేదు వాకింగ్కి వెళ్తారు, జిమ్కి వెళ్తారు, అలా మన ఇండియాలో ఉంది ఆ పరిస్థితి. మన దగ్గర చూడండి, ఉదయాన్నే లేవడం మొహం కలుగుతారు, అత్యంటారు, పోయి దేవుడికి పోయి దండం పెట్టుకుని ఆఫీస్కి వెళ్తారు. దానివల్ల ఆరోగ్యం రాదు. మనం ఉదయం లేచి ఎవ్రీ మార్నింగ్ లేచి వ్యాయామం మనం చేసుకుంటే సరైన పద్ధతిలో ఒక అది ఒక అలవాటు. ఇది అలవాటు. ఉదయాన్నం లేచి సూర్యుడి దండం పెట్టినది ఆచారం. ఆచారం వల్ల మీకు ఏం వరదు. అలవాటు వల్ల ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్ళాము, కాసేపు ఎక్సర్సైజ్ వ్యాయామం చేసాం, దానివల్ల మనకు ఆరోగ్యం వచ్చింది. చూసారు కదా, రోజు కొన్నిసార్లు పళ్ళు తోపుకోవాలి. ఓకేనా, అది ఒక అలవాటు. కానీ దాని అలవాటుని ఎవరు పాటిస్తున్నారా, పాటించట్లేదు. ఈవెన్ నేను కూడా పాటించట్లేదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు మాకు నేర్పలేదు. కానీ ఆచారాలు నేర్పారు. ఉదయం ఎక్కడికి నేర్పోయినప్పుడు దండం పెట్టుకోవాలి, లేకుంటే దేవుడు ఒక గుడి పొద్దు కానుకేయాలి, అయ్యగారి దండం పెట్టాలి, పసుపు కుంకుమ, ఇలాంటి ఆచారాలు నేర్పుతున్నాయి.
డబ్బులు కట్ చేసుకోవాలి. మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం, మనం గోల్డ్ మట్టి చాలా పోయి ఎక్కిపోతూ ఉంటుంది, అది తీసుకొని మన అన్నం కలుపుకుందంట దానిలో క్రీమ్ నోట్ అవ్వాలి, అది ఎవరైనా చెప్పదు. కానీ ఇప్పుడు అందరిలో గంట ఉంటుంది, కానీ నేను ఏం కట్టవాలి ఇంట్లో ఉంటుందా ఉండదు. గంట దేని పెడుతుంది, గంట దేవుడు చూడడానికి ఉంటుంది. కానీ ఏం కట్టుకుంటే చిన్నపిల్లని గోల్డ్ కట్ చేసుకుని దాంట్లో మట్టిపోదు, తర్వాత ఎలాంటి ఇన్ఫెక్షన్ రాదు, దానివల్ల మనకి ఎంత బెనిఫిట్. చూసారా ఆచారం ఏదైతే ఉంది, మదర్ స్టోరీ ఏదైతే చెప్పానో అతను ఇప్పుడో చేసిన ఆచారాన్ని ఈ రోజు కూడా దాన్ని పోలీసు బాధవుతూ అసలు మనకేదో అలవాటు ఉన్నావి అలవాటు మానేసుకుంటూ అప్పుడు మన ఇప్పుడు ఎప్పుడైతే చెప్పు. నేను ఉద్దేశం ఏంటంటే మాకు ఆచారాలు కాదండి నేర్పడుతుంది, అలవాట్లు నేర్పండి. ఏం అలవాట్లు చేస్తే మంచిగా ఉంటుంది, నిప్పులు తప్పమైన ఆచారం ఉంటుంది, నిప్పులు తప్పితే దేవుడు వస్తాడు అన్నీ తీరిపోతాయంటే అట్లా కాదు, నిప్పులు తప్పడం కాదు. నిప్పుల నిప్పు ఎలా ఉంటుందో అలా మనం మండుతూ కష్టపడితే మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీరు అనుకున్నది ఏదైనా సాధించగలరా, నేను నమ్మకం మానేసుకోవాలి, అంత పని నిప్పులు తొక్కించకూడదు. భూమి నరబడులు ఇస్తూ ఉంటారు, మీరు తినండి. మీరు ఇప్పుడు నేను మాసం తినండి, ఇప్పుడు ఏదైనా తినండి తప్పేం కాదు. కానీ దేవుని పేరిట పోసుకొని మీరు తిని అది దేవుడి పేరు వినట్టుకొని మీరు పోసుకొని దేవుడి మీద ఆ పాపం అట్టకండి. మీ వరకు మేము నాకు బలించుకోవడం మీరు పోసుకొని తినండి, దాంట్లో తప్పులు ఎంత తప్ప దేవుడిని బలిస్తున్నాం అని అమ్మోయ్య వాళ్ళని దేవుడి పేరు హింసించకూడదు. ఎందుకంటే దేవుడు మంచివాడు అనేది నా కాన్సెప్ట్. ఇంకా ఎన్నెన్నో ఆచారాలు ఉన్నాయి, పురుష ఆచారాలు పాటిస్తూ ఇప్పుడు ఒకళ్ళు వల్లి ఇంటి చూశాను నేను. వాళ్ళ ఇంట్లో రోజుకి పాలు ఇన్ని ఒక ఇద్దరు పాలు తీసుకొస్తారు, ఇద్దరు పాలు అంటే ఒక గ్లాస్ పాలు తీసుకొని దాంతో కాఫీ పెట్టి అది పెట్టుకొని ఈ పాపం తాగుతారు. కానీ నాలుగు రోజులు తీసుకుంటారు మార్నింగ్ పాటు పాలు తీసుకుంటే పొట్టలోకి వస్తారు. ఆ పొట్టలోకి వచ్చే బదులు మీ పిల్లలకు పోయినా ఒక రోజు లేకపోతే ఆ పాలన రోజు మీ పిల్లలు కొద్ది కొద్ది పోయడానికి సమకూర్చుకుంటారు. అలా చేయండి, తాగని పావునికి పోయినా తప్పు. నేనేం చెబుతానంటే పావును ప్రేమించవసరం లేదు ప్రత్యేకించి, అవి మీకు ఎదురుపడిన పక్క తప్పుకోండి, వాటిని వాటిలా బతికించండి. అంతే వాటికి ప్రత్యేకంగా పూజలు చేయడం అలాంటివి చేసి అదొక తప్పుడు ఆచారం. ఎప్పుడైతే పావును పాలు తాగు అని తెలుసు, నాలుగు రోజులు వచ్చే పాలు నాలుగు రోజులు వచ్చే పావునికి ఎందుకు గౌరవించాలి? ప్రతి రోజు గౌరవించండి, ప్రతి రోజు వాటిని దూరికి వెళ్ళకండి. నాలుగు రోజుల రోజు వాటిని పూజించి ఇంటి రోజు సంపూర్ణ సంపూర్ణ అర్థం కాదు అది. ఓకేనా? ఇంకా ఇప్పుడు కోతులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, కుక్కల పండుగ ఒకటి. కుక్కల పండుగ రోజు ఏం చేస్తారు, ప్రత్యేకించి వాటికి పెడతారు. మిగిలిన రోజులు పాపం మీ ఇంట్లో సద్యాన్నం కూడా లేదు. అలాంటిది ఆచారం. ఆచారం ఏంటంటే ఆ రోజు పిలిచి కుక్కల పండుగ రోజు మనం ఏదో మన స్వార్థం కోసం మన పుణ్యం కోసం వాటికి వేయడం కాదు. రోజు కొద్దిగా మిగిలిన సద్యాన్నం వాటికి వేస్తే అది మంచి అలవాటు అయితే నేను చెబుతున్నాను. ఓకేనా? అదొక మంచి అలవాటు నేను చెబుతున్నాను. ఇంకా మనం మన వ్యక్తిగత అలవాటు చూసుకుంటే పొద్దున్న లేవడం, వ్యాయామం లేవడం, రోజు రోజుసారి పళ్ళు తవ్వుకోవడం, గోలు కట్టేసుకోవడం, ఓకేనా? అట్లా ఇలాంటి ఏదైతే మంచి మంచి అలవాటు ఉన్నాయో ఆ అలవాటు పిల్లలు నేర్పడం వల్ల ఆచారాలు నేర్పకూడదు. ఆచారాలు మనం పుట్టిన పిల్లలు పెట్టినా ఏమంటే పుట్టినప్పుడు కానీ చేస్తున్న ఆచారాలతో వాడిని ముంచేస్తున్నాం. ముంచేసి వాళ్ళకి అసలు ఏ అలవాటు కూడా నేర్పట్లేదు. దీనివల్ల అందుకే దేశం చాలా వెనకబడలేదు. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులైన గుర్తుడు. మన అలవాటు మాత్రమే మన దేశం మారితే మీ అలవాట్లని నేను మంచి మంచి అలవాట్లు నేర్పించకుండా ఆచారాలను బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ అలవాటుని అన్వేట్ చేస్తున్నారు. అందుకని ఆచారాలు ఏదేదో అలవాట్లు ఏదేదో ఉన్నాయో వాటి స్థానంలో ఆచారాలు వచ్చి ఆచారాల స్థానంలో అలవాటు వస్తున్నాను. మనం చూస్తున్నాం ఒకళ్ళు ఒకళ్ళు పళ్ళు వయసు 5 రోజులు ఒకసారి తోపుకుంటారు. వాళ్ళకి ఎన్ని ఇన్ఫెక్షన్లు వస్తాయి? వాళ్ళ అసలు వాళ్ళ పళ్ళు నీ శరీరం దేహం దేవాలయంతో సమానమని అంత అంటారు. కొంతమంది పళ్ళు చూడండి కులిపోయి ఉంటారు గుర్ఖాలు అయ్యి, కానీ అసలు దేవుడిలో పోయి దేవుడు గుర్ఖ వేస్తారా? 7. కొంతమంది మందు లివర్స్ అన్ని పాటిస్తుంటారు, అలాగే దేవుడికి మందుకు వస్తారని పోయి ఏంది ఆచారం పెట్టుకుంటారు. దేవుడు మందు తాగడం గుర్ఖ తింటా ఎన్ని ఆచారాలు ఉన్నాయి, కానీ మనిషికి ఎందుకు మనిషిని తను ఎందుకు కాపాడుకోలేడంటే ఈ ఆచారాల వల్ల. మన ఇండియాలో ఏదో ఉన్నాయో దురాచారాలు, అలాగే సాంఘిక దురాచారాలు ఏదో చేతబడి దిష్టి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చేతబడి చేయాలంటే మనం పోయి ఉత్తర కొరియా ఇద్దరు ఉత్తర కొరియా కిమ్ జాంగ్ చేస్తే అయిపోయింది కదా, దేశం ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది కదా, లేకపోతే నీకు పెద్ద పెద్ద నాయకులు చేయొచ్చు కదా. అవన్నీ ట్రాష్, అవన్నీ నమ్మకండి, వాటిలో మన దేశాన్ని పడిపోయింది చెప్పారు కదా. అవన్నీ ఆచారాలు జాతపడి దిష్టి ఇవన్నీ చెప్పి మన దేశం చాలా వెనబడేలా ఈ మతస్థులు చేశారు. కాబట్టి ఇప్పటికైనా మన కొత్త నూతన విధానం, జీవన విధానం కావాలి మన దేశానికి. ఎప్పుడైతే మంచి అలవాట్లు మనకి చేరుకుంటాయో, ఎవరు మన కోసం
ఒక బ్రాహ్మణి వచ్చి లేకపోతే పూజలు వచ్చి ఈ పూజ చేస్తే నువ్వు సక్సెస్ లేదు, ఈ హోమాలు చేస్తే ఈ యాగా చేస్తే సక్సెస్ లేదని వాళ్ళు చెప్పాల్సింది. నీ మీద మనం ఏమనుకుంటున్నాం, నేను ఇలా బతికితే నేను సక్సెస్ అవ్వాలి, లేకుంటే మన సీన్ పెద్దల అలా ఆలోచనలు ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ ఆలోచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప ఈ జాతకం జ్యోతిష్యం వాస్తు ఇవన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలు అయితే చేయకూడదు. వాస్తు గురించి నేను ఇప్పుడు చెబుతున్నాను. ఒక ఇల్లు ఎలా ఉండాలంటే మనం గాలి పెంచడానికి గాలి వెలుతురు ఇవన్నీ సమానంగా వచ్చే ఇల్లు, అలాగే మనం ఇప్పుడు మాట్లాడతాము సౌండ్ ఈ సౌండ్ రాకుండా ఉండే ఇల్లు, అట్లా ఒక ఆక్సిజన్ లెవెల్స్ మంచి ఉండే ఇల్లు అలాంటి ఇల్లుని ఎంచుకోవాలి. అది ఒక మంచి వాస్తువు నేను చెబుతున్నాను. జ్యోతిష్యం అనేది ఒక ప్రాక్ దాన్ని నమ్మకండి. జ్యోతిష్యం కూడా మన పురాతనం మొత్తం ఆచారం ప్రకారం అది ఒక ఆచారంగా పెట్టేది, అది అలవాటే కాదు. దాన్ని తీసేయండి, తీసుకుని చెప్పకూడలేండి. ఈ చివరికి నేను ఒకటే చెబుతాను, మీరు ఏదేదైతే ఉన్నాయో అలవాట్లు, ఉదయం లేవాలి, వ్యాయామం చేయాలి, నెల రోజు వారానికి తలస్నానం చేయాలి, ఓకేనా, నెలకు ఒకసారి చెకప్ చేసుకోవాలి, ఓకేనా, అలానే రోజు కొన్నిసార్లు పడుకోవాలి, బయటికి వచ్చిన తర్వాత కాల్ చేతులు కడుక్కోవాలి, అట్లా ఆటలు పోతాం కట్టి దుమ్ము ఇప్పుడు కాల్ చేతులు కడుక్కోవాలి, ఓకేనా. ఇలాంటి మంచి మంచి అలవాట్లు నేర్పండి. అంతే తప్ప నిప్పులు తొక్కాలి, అయ్యప్ప మాలేసి ఒక నెల రోజులు మంచి ఉండి మిగిలిన రోజులు జూలై నెల జరుగుతాయి అలాంటి అలవాట్లు, ఓకేనా, మేకలు పోయాలి, ఓకేనా, నువ్వు ఉపవాసాలు అంటే ఉపవాసం గురించి వెళ్తున్నా, ఉపవాసాలు ఎందుకుంటారండి, కడుపుకోవాల్సుకోవడం కాకపోతే టైం కన్నా తినకపోతే అన్ని రోగాలు వస్తాయి. ఉపవాసం ఉంటే దేవుడు కనపడతాడు అంటే నీ మీ దేవుడు అని వాళ్ళంత కూరుగా నువ్వు అన్నం తినకుండా బాధపడతా కడుపు కొట్టుకొని అమ్మ నొప్పి అనుకొని బాధపడతా ఉంటే ఆయన పైన నవ్వుకుంటూ నీకు వరాలు ఇస్తాడా, అన్ని పోలీసు ఉపవాసం అనేది కూడా కొంచెం పోలీసు తింటూ దాన్ని కూడా వదిలేయండి. ఇక్కడ చెప్పకపోతే చాలా ఆచారాలు ఉన్నాయి. మీరు హేతుబద్ధంగా ఆలోచించండి, ఓ రేషనలిస్ట్గా ఆలోచించండి, కూర్చొని ఇది చేస్తే నిజంగా దేవుడు నీ దేవుడు అండి, మీ అందరూ నీ దేవుడిని నేను అనుకుంటాను. నా పిల్లలు మాత్రం నా పిల్లలు దేవుడికి భక్తుల మధ్య పిల్లలు అంటారు. పిల్లలు మంచిగా ఆహారం తినాలి, మంచిగా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ నాకు నా పిల్లలైన గొర్రె పిల్లలు పోయని లేకపోతే నా పిల్లలు పోయని కోరుకుంటాడా, అలాంటి పిల్లలు ఉపాధంతో మంచి పోవాలని కోరుకుంటాడు, కోరుకోడు. ఇవన్నీ ఏంటంటే పిచ్చి ఆచారాలు పెట్టి మన దేశాన్ని అనుకూలంగా చేస్తున్నారు. అందుకని వీటి నుంచి మనందరం వెనుకొని మంచి సమాజాన్ని నిర్మించాలి, ఓకేనా, ఓకేనా. ఈ వీడియోలో నేను ఇది మాత్రం చెప్తున్నాను, ఇంకా ఉన్నాయి కానీ టాపిక్ ఎక్కువ అయ్యింది కాబట్టి నేను కొద్దిగా చెప్పాను, ఓకేనా. చివరిగా అందరూ ఖచ్చితంగా మాస్క్ ధరించండి, మాస్క్ ధరించండి, ఓకేనా, మాస్క్ ఇలానే ధరించండి. కొంతమంది ఎలా ధరిస్తున్నారు, రెండు కవర్ అవ్వట్లేదు, కొంతమంది ఎట్లా ధరిస్తున్నారు, గడ్డానికి పెడతారు, గడ్డానికి కాదు కరోనా వచ్చేది, ముక్కలు వంటి నోట్లోంచి కరోనా వైరస్ వెళ్తుంది, ఇంకా ఈ రెండు కవర్ అయ్యేలా పెట్టుకోండి దయచేసి, ఓకేనా. తర్వాత మన ఒక్క బయటకు వెళ్ళిన ప్రతిసారి శానిటైజర్ యూజ్ చేయండి, ఓకేనా, శానిటైజర్ యూజ్ చేసుకోండి, ఓకేనా, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.